అందరికీ నమస్కారం అండి. నేను మీ అందరికీ తెలుసు, నా పేరు అనురాజశ్రీ. మీ ఇప్పుడు మీ ఇంట్లో నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నలు అందరూ ఉన్నారు. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో నా మీద జరుగుతున్న ట్రోలింగ్ గురించి, నేను నా మానసిక బాధని, నేను పడుతున్న ఇబ్బందిని మీ ముందు మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చాను. నేను తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన అభిమాని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అందులోనే ఆ పార్టీ దాంట్లోనే పుట్టి పెరిగిందని నేను. మొన్న లాస్ట్ ఇయర్ మా బాబుకి లుకేమియా వచ్చి నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే నన్ను ఆదుకున్నదంతా తెలుగుదేశం కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు, నా చంద్రన్న, నా దేవుడు, నా దైవం. ఈ రోజున బిడ్డ నా దగ్గర సజీవంగా ఉన్నాడంటే తెలుగుదేశం కుటుంబము, నాకు ఆ కుటుంబాన్ని ఇచ్చిన చంద్రన్న ముఖ్య కారణం. కానీ గత 3 రోజులుగా అదే చంద్రన్నతో నన్ను ఒక తండ్రికి కూతుర్ని ఉన్న సంబంధాన్ని చాలా అసహ్యంగా, ప్రతి వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ మీద ట్విట్టర్లోని షేర్ చేశారు. ఈ మానసిక బాధ ఎవరికి రావద్దు. నేను ధైర్యంగా ఇప్పుడు నేను నా పిల్లల్ని నీ బాధతో నేను ఏమైనా అయిపోతే నా పిల్లల్ని చూసుకునేవాళ్ళు ఎవరండి? వైఎస్ జగన్ గారా, విశారెడ్డి గారా, జగన్మోహన్ రెడ్డి గారు? ఒక బీసీ మహిళ మీద మీకు ఉన్న, మీ పార్టీకి మీ ప్రభుత్వానికి ఉన్న చులకన భావమా ఇది, లేకపోతే ఒక మధ్యతరగతి ఆడదాని మీద ఉన్న చులకన భావం? మధ్యతరగతి వాళ్ళు అంటే మనుషులు కాదా? అంటే బీసీ అంటే మీకు ఎట్లా కనిపిస్తున్నారండి? నిజంగా మాటలు రావట్లేదు నాకు, అంత ట్రోలింగ్. నిజంగా ఒక తండ్రి లాంటి వ్యక్తితో నన్ను అంతలా, ఒక మహిళని అలా ట్రోల్ చేయడం మీకు అసలు విలువలు లేవా? దీనికి బాధ్యులు ఎవరు? నేను ఇప్పుడు నాకు ఏమైనా అయిపోతే నాకు బాధ్యులు ఎవరు? నా మానసిక పరిస్థితి ఇప్పుడు నేను మాట్లాడే పొజిషన్లో కూడా లేను. నేను వికృతంగా, చాలా వికృతంగా నా పేజ్లోకి వచ్చి వికృతంగా కామెంట్స్ పెట్టి, నా ఫొటోస్తోటి విపరీతంగా ట్రోలింగ్ చేసి మానసికంగా నన్ను ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే తెలుగుదేశంకి సపోర్ట్గా ఉండడం బీసీ మహిళగా నాకు తప్ప, బీసీ నాయకులు మీరు ఏం చేస్తున్నారండి? ఒక బీసీ మహిళని ట్రోలింగ్ చేస్తుంటేని. విజయసాయి రెడ్డి గారు, సోషల్ మీడియా అనేది మీరే కదా నడిపిస్తున్నారు. మీరు నేర్పించే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇయేనా? మొన్న విజయవాడలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఇదేనా మీరు నేర్పించింది మీ కార్యకర్తలకి? అమ్మ, హోమ్ మినిస్టర్ గారు, సుచరిత గారు, మీరు ఆడవారే. ఒక ఆడదాన్ని ఇలా ట్రోల్ చేస్తుంటే మీ దృష్టి రాకుండానే ఉంది ఇప్పటివరకును. ఇదేనా న్యాయం? అంటే మేము ఏ, నాకు ఇంత మానసిక హింస పెట్టడానికి మీకు అసలు మీకు హక్కు ఎవరు ఇచ్చారండి? నేను దీని మీద నేను ఎంతవరకైనా, హ్యూమన్ రైట్స్ కాదు, నేను మొత్తం నేను ఎక్కడివరకైనా వెళ్ళడం సిద్ధంగా ఉన్నానండి. ఎందుకంటే నేను పడిన మానసిక క్షోభ మరి ఏ ఆడది పడకూడదు. నేను ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని నా పిల్లలతో నేను బతుకుతున్నాను. అంటే ఒక మహిళ మీద మీ మీద ఉన్న దృష్టిదేనా ఇంత చులకన భావమా? అంటే మేము హైలీ రెస్పెక్టెడ్ ఉంటేనే మాకు విలువలు ఉంటాయా మనుషులకి? ప్రతి ఒక్కళ్ళు నిజంగా, నిన్న నేను ఒక 40-50 వాల్స్లో చూశానండి, స్క్రీన్ షాట్స్ కూడా తీసి పెట్టుకున్నాను. నేను ఇది ఎక్కడైనా నేను వెళ్తాను, సిద్ధంగా ఉన్నాను జగన్ గారు నాకు న్యాయం చేసే వరకును. ఎందుకంటే నా తెలుగుదేశం కుటుంబం నాకు ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటుంది. అంటే నేను బాబు గారిని కలవడం, ఫోటోలు దిగడం నాకు తప్ప, ప్రతి అభిమాని కోరుకునేదే కదా ఆయనతో ఫోటో, అది తప్ప నాది. మీరు మీ ఫ్యామిలీలో అందరూ ఫోటోలు తీస్తున్నారు, మేమేమైనా ట్రోల్ చేస్తున్నామా? ఎన్నో మార్ఫింగ్ ఫొటోస్ చేస్తున్నారు, మేమేమైనా చేస్తున్నామా? మేము ఆడవాళ్ళు మేమేమైనా మిమ్మల్ని ఏమైనా కించపరుస్తున్నామా? మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని, మీ గవర్నమెంట్ని, అంతకని మేమేం చేయట్లేదు కదా? దీని సమాధానం నాకు, న్యాయం కావాలి. న్యాయం ఎంత, నేను చెప్తున్నాను, నేను వేరే ఆడవాళ్ళలాగా నేను వెనక తగ్గనండి, ఎంత దూరమైనా వెళ్తాను. ఏం చేస్తారు మహా, అయితే చంపేస్తారా? చంపితే నా చావుకు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, ఆర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే. నా పిల్లలు ఎవరు చూస్తారండి రేపు ప్రొద్దున నాకు ఏమైనా అయితే? ఇంత చీప్గా, చులకనగా, ఇంత అసహ్యంగా ఒక ఆడదాన్ని మాట్లాడి మీరు అసలు నాయకులు మీరు కరెక్ట్గా ఉంటే మీ కార్యకర్తలు కూడా కరెక్ట్గా ఉంటారు కదండి, మీరే మాటలు సరిగ్గా ఉండరు. ఇప్పుడు నేను కొంచెం బయటకు వచ్చాను కదా, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో.
సామాన్య ప్రజలు అంటే మీకు అంత చులకని భావం ఎందుకండి? మేము ఏ రోజుగా రోజు తెచ్చుకుని తినేవాళ్ళం మేము. మా మీద ఎందుకు మీకు అంత చులకని భావం? అంటే తెలుగుదేశం మహిళలు అంటే మీకు తెలుగుదేశంలో తిరిగే వాళ్ళు అంటే మీకు అంత చులకని భావమా? అంటే తెలుగుదేశంలో కమ్మాస్ తప్ప ఇంకా వేరే ఎవరు ఉండరని ట్రోలింగ్ చేస్తారా? అంటే బీసీలు అంటే బీసీలు చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండరనుకున్నారా మీరు? నాకు ఈ విషయంలో న్యాయం జరిగే వరకు ఎంత పోరాటం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానండి. నాకు మాటలు కూడా రావట్లేదు. అంత అసహ్యంగా ఒక మహిళని, వాళ్ళు ఒక అమ్మ 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 ఉన్నవాళ్లే కదండి, అమ్మ అక్క చెల్లెళ్ళు ఉన్నవాళ్లే కదా, ఒక ఆడదాన్ని ఇంత నీచంగా మాట్లాడడానికి వాళ్ళు నోరులు ఎలా వస్తాయండి? అంటే ఓ ఫోన్ పట్టుకుని చేసేస్తే సరిపోతుందా? ఇది మీరు ఖండించి నాకు న్యాయం చేసే వరకు నాకు వాళ్ళందరు నాకు ఎంతమంది నన్ను ట్రోల్ చేశారు వాళ్ళందరి చేత క్షమాపణ చెప్పించే వరకు నా పోరాటం సాగుతుందండి. నేను ఎంత దూరమైనా వెళ్ళడం సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసండి, నేను 2 రోజుల నుంచి ఎంత మానసిక బాధపడుతున్నాను. అంటే బాధపడిపోయి సైలెంట్ అయిపోతారు, టీడీపీకి సపోర్ట్ చేయరేనా మీ ఉద్దేశం? ఇందులో పార్టీదే ఉందండి. మాకు విశ్వాసం ఉంది నాకు బిడ్డని, రోజు నా బిడ్డని నా కళ్ళ ముందు పెట్టాడు పెద్ద ఆయన, నా తండ్రి. నాకు ఆ విశ్వాసం ఉంది. నేను ఈరోజు తినేసి సాయంత్రం మర్చిపోయేదాన్ని కాదు, చచ్చి వరకు నా ఊపునున్నంత వరకు చంద్రన్న సేవలో బతుకుతాను. నేను ఆయన భక్తురాలి, నా దైవం, నా కుటుంబం పెద్ద ఆయన. ఆయనతో నన్ను ఇంత అసహ్యంగా చేస్తారా? ఇది మీకు భావ్యం అండి. అసలు నేను చాలా ధైర్యవంతురాలిని, కానీ నా తండ్రిలో చూసుకుంటాను ఆయన్ని. నా కొడుక్కి మేనమామలో నిలబడి ట్రీట్మెంట్ చేయించాడు ఆయన. అలాంటి మనిషిని మీరు అలా ట్రోల్ చేయడం, మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు, నా పిల్లడు ఆరోగ్యంగా లేడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. మీరు మీ సోషల్ మీడియా మెంబర్స్ని రైట్ చేసుకోండి. అంటే మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు న్యాయం జరగదంటే మేము ఎక్కడి వరకైనా, నేను ఎక్కడి వరకైనా వెళ్తానో సిద్ధంగా ఉన్నానండి. వదిలేదు లేదు, ఎందుకంటే నేను పడిన మానసిక శోభ ఈరోజు నా హెల్త్ పొజిషన్, దానికి బాధ్యులు రేపు రొద్దు నాకంటూ ఏమైనా అయితే బాధ్యులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సోషల్ మీడియా, YSRCP సోషల్ మీడియా చూసుకుంటున్న విజయసాయి రెడ్డి గారు, మీరు నాకు న్యాయం చేయాలి. చెయ్యకపోతే మాత్రం నేను ఎంత పోరాటానికైనా సిద్ధమండి. మిమ్మల్ని నడు రోడ్డుకి లాగుతాను నేను. ఆడాలంటే ఎంత చులకనందుకండి? బీసీలు 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 అని మీరు అంటున్నారు కదా, నేను బీసీ మహిళలు మిమ్మల్ని అడుగుతున్నా, ఇదా మీరు చేసేది? ఏడుస్తుంది కదా, ఆపలి కదా అనుకోకండి. నేను ఎంత ఫైట్కైనా నేను రెడీ. నేను చంద్రబాబు నాయుడు గారికి ఎంత పట్టుదల ఉందో, ఆయన భక్తురాలని, ఆ చంద్రానికి చెల్లెలు నేను, నాకు అంత పట్టుదల ఉంది. ఆయనలో ఉన్న దాంట్లో 50% అయినా పట్టుదల ఉందండి. నా కుటుంబం, నా తెలుగుదేశంలో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు. చంద్రన్న నాకు సపోర్ట్ ఉన్నారు. నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఇంకెంత ఎంత రోడ్డు మీదకి లాగుతారో కూడా చూస్తానండి. ఇలా నాలా ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు అది కూడా చూస్తాను. అంటే మీరు ప్రభుత్వం వచ్చి అక్కలు చెల్లెళ్ళని ఓట్లు అడిగి ఆడవాళ్ళని ఇలా రోడ్ల మీద లాగడానికి అండి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది? మీకు ఓట్లేసి మీతో ఉన్నవాళ్ళే నా మనుషులు. అంటే అగ్రకులాల్లో ఉంటేనే మీరు గౌరవిస్తారా? లేకపోతే రెడ్డి సర్నేమ్తో ఉంటేనే సర్నేమ్ మాకు గౌరవిస్తారా? లేకపోతే మాకు గౌరవం అనేది లేదా? వైఎస్ ప్రభుత్వం లాంట కాకుండా బీసీ నాయకులు మీరైనా మేల్కోండి, నాకు ఇప్పటికైనా న్యాయం చేయండి. 3 రోజుల నుంచి నరకం నరకం చూపిస్తున్నారండి. మీరు ఈరో నా లైవ్ చూసి నవ్వుకునే వాళ్ళు ఉండొచ్చు, హాయిగా పగలబడి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉండొచ్చు. నేను ఎవరిని అయితే, నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరిని అయితే నేను వదిలే సమస్య లేదండి. నేను ఇది గవర్నర్ వరకైనా సరే రాష్ట్రపతి వరకైనా నేను వెళ్తాను. మీరు మీ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగకపోతే నేను ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నాకు సపోర్ట్ చేసింది మీ అందరికీ, ఎందుకంటే నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నాకు నిజంగా 2 రోజులు మీరు లేకపోతే ఈ పాటికి నేను సూసైడ్ చేసుకునేదాన్నేమో.
అందరి సపోర్ట్ తోటి ఉన్నాను, ఇక ముందు ఉంటాను, ఎంత ఫైట్ అయినా చేస్తాను. ఇలా ఎంతమందిని తొక్కుతారో మనం కూడా చూద్దాం, ఎంతమందిని టార్గెట్ చేస్తారు. జగన్ అన్న రాజ్యం రాజన్న రాజ్యం అన్నారు, ఇది ఆడవాళ్ళని ఏడిపించే రాజ్యం ఇది. నేను దీనివల్ల ఏదో నేను సోషల్ మీడియాలో వదిలేస్తాను, లేకపోతే తెలుగుదేశం పార్టీని జెండాను వదిలేస్తాను అనుకుంటే అది మీ భ్రమ అండి. నేను చచ్చే వరకు, ఎందుకంటే నా కృతజ్ఞత ఉంది, నా కొడుకుని నా చేతిలో పెట్టాడు నా బాబుగారు, నా చంద్రన్న. ఆ విశ్వాసం నాకు ఉంది, ఆ విశ్వాసం నేను చచ్చిపోయిన ఆఖరి శ్వాస వరకు ఆయన సేవలోనే బతుకుతాను నేను. దయచేసి ఇంకొక ఆడదాన్ని ఇలా ఏడిపించి ఉసిరి పోసుకోకండి. ఆడదాని ఉసిరి ఎవరికీ మంచిది కాదు, అది మీ కుటుంబంలోనే తగులుతుంది. దయచేసి ఆడదాన్ని ఉసిరి పోసుకోకండి, నాకు న్యాయం జరగండి, చేయండి. నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను, చేస్తూనే ఉంటా. నాతో ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలండి. నాకు మీ సపోర్ట్ కావాలి, ముందు ముందు ఇంకా కావాలి. చాలామంది పేర్లు చెప్తా అన్న నోరు రావట్లేదండి, అంత అసహ్యంగా. అంటే ఒక తండ్రితో కూతురికి అలాంటి సంబంధాలు కూడా ఉంటాయండి. ఇది నాకు మీ ముందు లైవ్కి రావడానికి కారణం ఏంటంటే నాకు న్యాయం కావాలి. నేను వచ్చేసి బయటకు వచ్చి పొజిషన్లో లేను కూడా. నేను చాలా షివరింగ్గా హై బీపీ 150 హైబీపీలో ఉన్నాను. నేను ఇంకా అదిలి పొజిషన్లో లేను. నా బాధ నా సభ్యులందరితోటి పంచుకుంటే కొంచెం రిలీఫ్ అవుతానని చెప్పి మీ అందరి ముందుకు వచ్చాను. నన్ను మా వాళ్ళందరూ ఆడశివంగి అంటారు, నేను ఆడశివంగినే. మిమ్మల్ని అందరినీ చూసి ఇప్పుడు ఎమోషనల్గా మాట్లాడుతున్నాను. మనం ఎంత దూరమైనా వెళ్దాం, మనం ఎంత ఫైట్ అయినా చేద్దాం. ఇది మన కుటుంబంలో సభ్యురాలుగా నాకు వచ్చిన బాధ. ఇది మీరందరూ మీ బాధగానే ఫీల్ అవుతున్నారు. మీరు నా వెనకాల ఎప్పటికీ ఉంటారని నాకు తెలుసు. మీ మనం దీనికోసం ఎంతైనా ఫైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మన న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి, మీ కాళ్ళ మీద పడి ఆడవాలని ఉంది. చంద్రన్న, మీతో దిగిన ఒక ఫోటో మీకు అంత కళంకం తెచ్చినందుకు నన్ను క్షమించండి. చాలా చాలా ఫీల్ అవుతుంది చంద్రన్న. నేను ఎందుకంటే నా పెద్దన్న మీరు తండ్రి లాంటి వారు, మీకు నా వల్ల కళంకం అంటింది. దానివల్ల చాలా చండాలంగా కామెంట్స్ కూడా చేశారు. నన్ను క్షమించండి చంద్రన్న. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమార్పణ అడుగుతున్నాను. వచ్చి మీ కాళ్ళకి అడిగి నన్ను క్షమించమని కోరాలని ఉంది, కానీ కదిలి పొజిషన్లో లేను నేను. దయచేసి ఆడదాని ఊసురు పోసుకోకండి, అది మీ కుటుంబానికి మంచిది కాదు. మీకు పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. జాగ్రత్త, అనవసరంగా ఒకళ్ళని ఊసురు పోసి ఆ ఊసురు మీరు పోసుకొని బాధపడద్దు. నేను నాకున్నంతలో ఎవరికైనా సాయం చేయాలి, లేకపోతే నోర్వస్ కూర్చున్న ఉండాలనే రకాన్ని నన్ను ఈరోజు నీ పరిస్థితి తెచ్చిన మిమ్మల్ని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఇప్పటికైనా బీసీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, మాకు న్యాయం చేయండి. మీ వాళ్ళని కరెక్ట్ వేలు వెళ్ళేటట్టు పచ్చి బూతులతో కాదండి, సబ్జెక్ట్తో రమ్మనండి. మేము సబ్జెక్ట్తో మాట్లాడతాం, అంతేగాని ఇలా బూతులతో కించపరిచి అమ్మల్ని తల్లుల్ని పిల్లల్ని అందరినీ కించపరుచుకుంటూ మాట్లాడటం కరెక్ట్ కాదండి. మీకు ఫ్యామిలీలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు. దయచేసి మీ వాళ్ళని కరెక్ట్గా ట్రైన్ చేసుకోండి. సబ్జెక్ట్ రండి, మీ సబ్జెక్ట్తో సమాధానం చెప్తాం, చెప్పలేకపోతే మేము ఫోర్స్లే పెట్టాం. దయచేసి నాకు న్యాయం కావాలి. మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. మాట్లాడలేను నేను. నమస్తే.